ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అల్యూమిని 2023 రెండో రోజు కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విద్యార్థులు ఏకం చేయడం కోసం ఓయూ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ అల్యూమిని మీట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. విద్యార్థుల సమ్మేళనంలో 300 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వారు కళాశాల అభివృద్ధి కోసం మరియు హాస్టల్ కోసం ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కళాశాల నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు. విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. సో ఈ రోజు ఏం జరిగిందంటే, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ డిపార్ట్మెంట్ లో, అదేవిధంగా కామర్స్ డిపార్ట్మెంట్ లో రెండో డిపార్ట్మెంట్ లో అలుమ్నాయ్ మీటింగ్ జరిగింది. ఎంబీఏలో మన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ చంద్రవర్ధన్ గారు వచ్చారు, అట్నే ఐపీఎస్ వచ్చారు, తర్వాత 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే, ఆల్ అలుమ్నాయ్ వచ్చిన వాళ్ళకు మా పిల్లలు వెల్కమ్ డాన్స్ చేశారు. అరగంట సేపు డాన్స్ తోటి అలరించారు. తర్వాత అలుమ్నాయ్ ఏంటంటే కాలేజీకి రిపేర్ గానే వేరే సపోర్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా హాస్టల్ కూడా, ఇక్కడ నుంచి హాస్టల్కి వచ్చారు, హాస్టల్ కూడా పిల్లలతోటి కలిసి భోజనం చేయడం జరిగింది. తర్వాత అల్టిమేట్ ఏంటంటే, ఇప్పుడు 50 ఇయర్స్ అయిపోయింది మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పడి, దాంట్లో గోల్డెన్ జూబ్లీకి సంవత్సరం మొత్తం 1 సంవత్సరం ప్రోగ్రామ్ చేయబోతున్నారు. దాంట్లో అలుమ్ని ప్రతి ఒక్కరు వచ్చి తమ వంతు సహా సహకారాలు ఇస్తామన్నారు. ఒకటి ఏంటంటే, అకాడమిక్ గా తమకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ను వచ్చి పిల్లలతోటి షేర్ చేసుకోవడము. నెంబర్ 2 ఏంటంటే, మన ల్యాబ్ ను గానీ క్లాస్ రూమ్స్ ను అప్గ్రేడ్ చేయడము. నెంబర్ 3 ఏంటంటే, కాలేజీకి కొత్త బిల్డింగ్ ను కట్టేయడం. ఇలాంటి కొన్ని ప్లాన్స్ వస్తున్నవి. బట్ ఇప్పుడు వారు అఫీషియల్ గా ఇక్కడ మన ఠాగూర్ ఆడిటోరియం లో కొన్ని చెప్పబోతున్నారు. సో ఈ రోజు వాతావరణం చాలా మంచి వాతావరణంలో అందరూ వచ్చారు. మేము అనుకున్నాము 200 విద్యార్థులు, ఎంబీఏలో 100 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ బ్యాచ్ అంటే, కాలేజ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1972 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు. అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. 5000 మంది పాస్ అయ్యారు ఇప్పటి వరకు ఎంబీఏలో. 5000లో బ్యాచ్ ఒక్కొక్కరు చొప్పున వాళ్ళు రావడం జరిగింది. ఆ విధంగా దాదాపు బ్యాచ్ ఒక్కొక్కరు ఇద్దరు అనుకున్న 100 మంది రావడం జరిగింది. అది ఇంకా ఏంటంటే, యూనివర్సిటీ మాకు 1 వీక్ బిఫోర్ పర్మిషన్ ఇచ్చారు. సో ఆల్ రిటైర్డ్ టీచర్, మేము టీచర్లు కలిపి 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నాము. అట్నే అలుమ్నాయ్ తోటి పెట్టే మీటింగ్ పెట్టేసి దాన్ని లోగో లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ లోగో లాంచ్ చేసి తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి 1 ఇయర్ లో. తర్వాత దాంట్లో ఒక 5 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, 10 నేషనల్ కాన్ఫరెన్సెస్. ఎందుకంటే మాకు 128 అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నవి. ప్రతి కాలేజీ ఒక ప్రోగ్రామ్ చేయాలని డిపార్ట్మెంట్ తోటి. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో కలిసి కూడా డిపార్ట్మెంట్ కొన్ని చేయబోతున్నారు కార్యక్రమాలు.